ఓకే. ఎందుకు అని అంటే క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు, ఒక కుటుంబమే డ్యామేజ్ అవడం లేదు, క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు. క్యాడర్ కూడా చాలా సార్లు సీఎం సార్ తో చెప్పారు, ఈయనైతే మనం గెలము ఇక్కడ అవ్వదు అని కూడా క్యాడర్ కూడా చెప్పారు. ఒక 50-100 మందితో సీఎం గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది, రైట్. అప్పుడు డైరెక్ట్ గా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. సర్వేలో కూడా ఇదే విషయం తెలిసిందట, అయినా కూడా టికెట్ ఇచ్చారని ఒక ఇది. అదే సార్, సర్వేలో కూడా తెలిసింది, మరి నాకు అదే అక్కడ వాస్తవ విషయం ఏం జరిగింది అనేది మరి నాకు తెలీదు. రైట్. ఇంకా ఇంకొకటి అడుగుతాను, అది అప్రస్తుతమైన కూడా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను నేను. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టడం అనేది దువ్వాడ శ్రీనివాస్ కి, ఐ మీన్ మీ భర్త గారికి ఇబ్బంది అయిందా ఈ ఎన్నికల్లో? ఎందుకంటే చాలా అగ్రెసివ్గా జగన్ అండ చూసుకుని మాట్లాడేవారు. ఓకే, పార్టీలు పార్టీలే, కానీ ఒక మహిళగా చెప్పండి, పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్లాల గురించి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి పదే పదే వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా, మీ భర్త గారు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ని కాస్త శృతి మించే మాట్లాడారు, అది కూడా కొంచెం డ్యామేజ్ చేసింది అనుకోవాలా? సార్, ఒక మహిళగా చెప్పండి, వైసీపీ నాయకురాలుగా చెప్పొద్దు, ఒక మహిళగా చెప్పండి. రాజకీయాల్లో ఎవరున్నే నేను ఒకటే అంటాను సార్, ఒకవేళ మనం ఎదుటి వారి వైపు చూపించేటప్పుడు హౌ ఫార్ మనం కరెక్ట్ గా ఉన్నామని ఆలోచించుకొని మనం మాట్లాడాలి, గాని బయటకు ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేస్తూ రాజకీయాల కోసం వ్యక్తిగత టార్గెట్లు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్ అండ్ వెరీ స్పోర్టివ్గా చెప్పారు మీరు, ఒక వైసీపీ నేతగా కాకపోయినా ఒక మహిళగా చెప్పారు. ఎందుకంటే ఒక మహిళగా మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు రెస్పాండ్ అయ్యారు. ఫైనల్గా ఒకటి అడుగుతాను నేను, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు వెళ్ళిన సుగాలి ప్రీతి ఇష్యూలో ఆయన రెస్పాండ్ అవుతూ ఉన్నారు, ఆయన సిబిఐకి అప్పచెప్పి మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి. రీసెంట్గా ఒక అమ్మాయి